ఆల్మోస్ట్ మనం కోవిడ్ నుంచి మనం బయటపడ్డాము, ఇంకా కోవిడ్ పెద్దగా ఏం లేదు అని అనుకుంటున్న పరిస్థితిలో తెలంగాణలో సుమారుగా రోజుకి 150 కేసులు మాత్రమే వస్తున్నాయి, దేశవ్యాప్తంగా కూడా 12,000 నుండి 14,000 కేసులు మాత్రమే వస్తున్నాయని అని అందరూ కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నారు. 1.5 crore వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది, సో మనము కొంచెం సేఫ్ జోన్కి వెళ్తున్నాము, హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే స్టేజ్కి మనం వెళ్తున్నాము. ఎలాగోలా మనం కోవిడ్ నుంచి బయటపడుతున్నామని అనుకుంటున్న సమయంలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది వస్తుంది. అది మనకు వస్తే అది ఎక్కువ సివియర్ ఉంటుంది, అది వ్యాప్తి చాలా ఎక్కువ చెందుతుంది, దాని లక్షణాలు చాలా సివియర్గా ఉంటాయి అని వదంతులు వినిపిస్తుండడంతో అందరూ అలర్ట్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజము, అది దాని సివియారిటీ ఎంత ఉంటుంది అని చెప్పడం అయితే ఇప్పుడే కరెక్ట్ కాదు, ఇప్పుడే ఏమీ చెప్పలేము. ఫస్ట్ కేసు నమోదైందే 11th November, సో ఇప్పుడు చాలా ఎర్లీ దాని సివియారిటీ గురించి, దాని క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పడానికి. వైరస్ అన్నాక మ్యూటేట్ చెందుతూనే ఉంటుంది. అది ఎలా అంటే తనను తను ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు కదా, తనను తను కాపాడుకోవడానికి, తన ఎగ్జిస్టెన్స్ దాని అది నిలబెట్టుకోవడం కోసము వైరస్ అనేది మ్యూటేట్ చెందుతూనే ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఇది దాదాపు 36 times మ్యూటేట్ చెందింది, 32 proven స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్ ఉన్నాయి దీంట్లో అనేది చెప్తున్నది. B.1.1.529 అండి వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్లో. సో అది మ్యూటేట్ చెందడం అనేది అది వైరస్ లక్షణం అండి. కానీ అది జనరల్గా ఇప్పుడు మనకు ప్రీవియస్గా ఉన్న పాండమిక్స్ అన్నీ కూడా ఇప్పుడు అవేవి కనిపించట్లేదు. ఎందుకు అని అంటే, ఒకటి ఎప్పుడైనా ఒక వైరస్ మ్యూటేట్ చెందుతున్నప్పుడు 90% ఆఫ్ ద టైమ్స్ అది వీకర్ అయిపోతుంది, వీక్ అయ్యి అది నార్మల్గా ఒక ఇప్పుడు మనకు కామన్ కోల్డ్ లాగా. ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఒకప్పుడు చాలా సివియర్, చాలా టెన్షన్, చాలా ట్రాన్స్మిట్ అవుతుంది, చాలా డేంజరస్ అన్నట్టుగా ఉండేది. అది ఒక వేరియంట్ అంతే, ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో ఇవి కామన్ ఫ్లూ కోల్డ్ వైరస్ లాగానే ఇది కూడా మెల్లి మెల్లిగా మ్యూటేట్ అయ్యి అది వీక్ అయిపోయి అది ఒక ఎండమిక్ లాగా, సరే కొంతమందిలో ఎప్పుడైనా వస్తుంటుంది పోతుంటుంది అంతే అన్నట్టుగా ఉండేలాగా అవుతుంది. జనరల్గా అది ఎప్పుడైనా వైరస్ అంతే, మ్యూటేషన్ ఎక్కువ వరకు దాన్ని వీక్ చేస్తుంది, చాలా రేర్గా ఎక్కువ ఇన్ఫెక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఒమిక్రాన్ వైరియంట్ అనేది ఎక్కువ ఇన్ఫెక్టివ్ అంటే వ్యాప్తి ఎక్కువ జరిగేలాగా ఉంది, కానీ ఎక్కువ విరులెంట్, ఎక్కువ సివియర్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తారనడానికి మాత్రం ఇంకా ఏం ఎవిడెన్స్ లేదండి. వైరస్ తీసుకున్న వాళ్ళల్లో కూడా వస్తుంది అనడానికి కూడా ఖచ్చితమైన నిర్ధారణ అయితే ఎవరూ చెప్పట్లేదు. ఈవెన్ మన WHO వాళ్ళు కూడా తర్వాత ICMR గైడ్లైన్స్ ప్రకారం, ఐసీఎంఆర్ వాళ్ళ ప్రకారం కూడా ఇండియాలో ఇప్పటివరకు ఆ వేరియంట్ రాలేదు అనే చెప్పారు. కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఆ బెంగళూరులో వచ్చిన 2 cases కూడా ఖచ్చితంగా అది మన ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పేసి ఏం కన్ఫర్మేషన్ లేదు. సో మనం చెప్పలేము ఖచ్చితంగా, ఇప్పటికీ కూడా నిర్ధారణ అవ్వలేదు ఇండియాకి వచ్చినట్టు, కానీ వచ్చే ఉంటుంది, ఎక్కడో పెరుగుతూనే ఉండుంటుంది. మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళ నుంచి మాత్రం వాళ్ళకు మాత్రం దీని నుంచి ప్రొటెక్షన్ ఉంటుందనే ఆశాభావంతోనే ఉండాలి అంటే.